ఏలూరులో సంచలనం సృష్టించిన పినతండ్రి వ్యవహారంలో విస్తుపోయే నిజాలు బయటికి వస్తున్నాయి. మొదటి కూతురికి పుట్టిన పాపను తనకి తన భార్యకి పుట్టిన పాపగా బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నాడు నిందితుడు పుట్టా సతీష్ కుమార్. రెండో కూతురికి కాన్పు సమయంలో మగ శిశు మృతి చెందాడు. ఇద్దరు కూతుళ్లు ఇంట్లోనే డెలివరీ చేశాడు సతీష్. బాలికల తల్లి యూట్యూబ్లో వీడియోలు చూసి డెలివరీ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు బాలికలు మరోసారి గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. ఏలూరులో సంచలనం సృష్టించిన పినతండ్రి వ్యవహారంలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. మొదటి కూతురికి పుట్టిన పాపను తనకి తన భార్యకి పుట్టిన పాపగా బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నాడు నిందితుడు పుట్టా సతీష్ కుమార్. రెండో కూతురికి కాన్పు సమయంలో మగ శిశు మృతి చెందాడు. ఇద్దరు కూతుళ్లు ఇంట్లోనే డెలివరీ చేశాడు సతీష్. బాలికల తల్లి యూట్యూబ్లో వీడియోలు చూసి డెలివరీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు బాలికలు మరోసారి గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. ఏలూరులో సంచలనం సృష్టించిన పినతండ్రి వ్యవహారంలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. మొదటి కూతురికి పుట్టిన పాపను తనకి తన భార్యకి పుట్టిన పాపగా బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నాడు నిందితుడు పుట్టా సతీష్ కుమార్. రెండో కూతురికి కాన్పు సమయంలో మగ శిశు మృతి చెందాడు. ఇద్దరు కూతుళ్లు ఇంట్లోనే డెలివరీ చేశాడు సతీష్. బాలికల తల్లి యూట్యూబ్లో వీడియోలు చూసి డెలివరీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు బాలికలు మరోసారి గర్భం దాల్చినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్. సంతోష్, భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి తగాదా కారణంగా ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు వెలుగు చూసింది. తను పెళ్లి చేసుకున్నటువంటి భార్య ఎవరైతే ఉందో ఆమెకు ఉన్నటువంటి బిడ్డల ద్వారా తను ఒక సంతానాన్ని కనాలి అనేటటువంటి ఒక పాడుబుద్ధితోటి వాళ్ళపైన అత్యాచారం చేయడం, దీనికి తన భార్య సహకరించడం అనేది ఇప్పుడు పోలీసులను కూడా విస్తుపోయేలాగా చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ వ్యవహారం మొత్తంలో కూడా తను రెండో వివాహం చేసుకున్నటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో భార్య తనని బెదిరించడం, నేను నాకు అప్పటికే ఆమెకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోవడంతో తనకి బిడ్డలు పుట్టేటటువంటి అవకాశం లేకుండా పోయింది. ఈ సమయంలో నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని సతీష్ ఒత్తిడి చేయడంతో భార్యగా ఉన్నటువంటి ఆ మహిళ తన పిల్లల్ని ద్వారానే బిడ్డని కనాలి అని చెప్పి ఒక ఒత్తిడి తీసుకురావడం, అదే సమయంలో పిల్లలపైన అత్యాచారం చేయడం కూడా జరిగింది. అలాగే పెద్ద పాపకి పుట్టినటువంటి బిడ్డని సతీష్కి తన భార్యకి పుట్టినట్టు కూడా బర్త్ సర్టిఫికెట్లో రిజిస్టర్ చేయడం అనేది కూడా పోలీసులు ఇప్పుడు ధృవీకరించారు. అయితే ఆ విషయం వీళ్ళకి డెలివరీ అంటే బయటికి తెలిస్తే మైనర్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటటువంటి కాలేజీకి వెళ్ళేటటువంటి పిల్లలు డెలివరీ అంటే బయటకు తెలిస్తే వ్యవహారం పెద్దది అవుతుంది అని తెలుసుకుని యూట్యూబ్లో వీడియోలు చూసి వాళ్ళకి ఇంట్లోనే డెలివరీ చేయడం జరిగింది. అలాగే చిన్న కూతురికి డెలివరీ చేస్తున్నటువంటి సమయంలో మగబిడ్డ కాన్పులోనే చనిపోయాడు. ఆ బిడ్డని ఏలూరు పాత బస్ స్టాండ్ వద్ద ఉన్నటువంటి కృష్ణ కాలువలో పడేశారు. అప్పుడు ఇది ఎవరు పడేశారు అనేటటువంటి వ్యవహారం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ కేసుకి ఇప్పుడు ఈ మూలాలు కూడా సరితూగడంతో పోలీసులు మరిన్ని వివరాలు ఇప్పుడు సేకరిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు ఎవరైతే ఉన్నారో పుట్టా సతీష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అలాగే మహిళ కూడా ఈ అతని భార్యను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం అతనికి అంటే ఇతని తండ్రి వరుస అవుతారు, కూతుళ్ళు వరుస అయ్యేటటువంటి ఇద్దరు బాలికలు కూడా ప్రస్తుతం శిశు సంరక్షణ అలాగే మహిళా సంరక్షణ అధికారుల సంరక్షణలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తం కూడా పుట్టా సతీష్ స్నేహితుల ద్వారా ఈ పిల్లలు స్నేహితులకి వాళ్ళ స్నేహితులకి చెప్పడం, అతను వాళ్ళ పిల్లల మేనమామ ఎవరైతే ఉన్నారో అతనికి సమాచారం అందించడంతో ఈ పిల్లల్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ పోక్సో కేసు కింద పిల్లలపైన అత్యాచారం చేయడం కేసుతో పాటు ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా వాళ్ళకి డెలివరీ చేయడం, ఆ కేసు ఆ పిల్లల్ని ఒక శిశువు మృతి కారణానికి కారణం కావడం వంటి కేసుల పైన వరుసగా వీళ్ళపైన ఆరు రకాల కేసులను ఇప్పటికే ఐపీసీ సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది. ఈ ఇంకా విచారణ ప్రస్తుతం దిశా పోలీస్ స్టేషన్ ఏలూరులో ఉన్నటువంటి దిశా పోలీస్ స్టేషన్ కేసు పోలీస్ స్టేషన్లో ఇంకా విచారణ అనేది కొనసాగుతుంది. ఈ విచారణ అనంతరం మరిన్ని వాస్తవాలు వెలుగు చూసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇది ఆస్తి తగాదా వల్ల ఈ వ్యవహారం బయటకు వచ్చిందా లేకపోతే అనేది తెలిసేటటువంటి అవకాశం ఉంది. సంతోష్. మల్లికార్జున, బాలికల తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారా పోలీసులు?